హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు పివిఆర్ఎం రెసిపీస్ పివిఆర్ఎం రెసిపీస్లో ఈరోజు గోధుమ పిండి బెల్లంతో చిన్న చిన్నగా స్పంజ్ కేక్స్ని ఈజీగా ఇడ్లీ పాత్రలో ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం పిల్లలకి ఇష్టమైన ఈ స్పంజ్ కేక్ని ఇడ్లీ పాత్రలో అయితే ఒకేసారి ఒక ఇరవై నుంచి ముప్పై వరకు చేసుకోవచ్చు ఈ టేస్టీ స్పంజ్ కేక్ని తయారు చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు బెల్లాన్ని యాడ్ చేసుకోండి అన్నీ కూడా ఇదే కప్తో మెజర్ చేసుకోవాలండి ఇలా ఒక కప్పు బెల్లాన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో రెండు మూడు టేబుల్ స్పూన్లు వాటర్ని యాడ్ చేసుకుని ఈ విధంగా ప్రెష్ చేసుకుంటూ కలుపుకోండి తర్వాత దీన్ని ఒక పదిహేను నిమిషాల పాటు పక్కన నానబెట్టుకుని ఈ విధంగా కలిపితే ఇలా బెల్లం అంతా మెల్ట్ అయిపోయి ఈ విధంగా వస్తుంది ఇలా కరిగించుకున్న బెల్లాన్ని ఒక ఫిల్టర్తో మిక్సింగ్ బౌల్లోకి ఫిల్టర్ చేసుకోండి ఇలా ఫిల్టర్తో ఫిల్టర్ చేసుకోవడం వల్ల బెల్లంలో ఉన్న టెస్ట్ పార్టికల్స్ అన్ని కూడా వేరుగా వచ్చేస్తాయి ఇలా ఫిల్టర్ చేసేటప్పుడు బెల్లం పైన ఈ విధంగా స్పూన్తో కలుపుకుంటూ ఫిల్టర్ చేసుకోండి ఇలా అడుగున ఉన్న బెల్లాన్ని ఒకసారి ఇలా ప్రెష్ చేసుకుంటుంటే ఫైనల్గా ఇలా డస్ట్ పార్టికల్స్ అన్నీ వస్తాయి ఫ్రెండ్స్ అప్పుడు వీటిని రిమూవ్ చేసేసుకోవాలి ఇలా బెల్లాన్ని ఫిల్టర్ చేసిన తర్వాత ఇందులో కరిగించి చల్లార్చిన నెయ్యిని ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకోండి తరువాత ఇందులో ఒక పావు కప్పు సన్ఫ్లవర్ ఆయిల్ని యాడ్ చేసుకోండి రెండు టేబుల్ స్పూన్లు చిక్కగా ఫ్రెష్గా ఉన్న పెరుగుని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇలా యాడ్ చేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ని ఒక స్పూన్తో కానీ విస్కర్తో కానీ బాగా ఇలా బ్లెండ్ చేసుకోండి మొత్తం అంతా కూడా బాగా కలిసేటట్టు ఈ విధంగా స్మూత్గా వచ్చేటట్టు బ్లెండ్ చేసుకోండి ఇది ఇంకా ఫాస్ట్గా స్మూత్గా అవ్వాలనుకుంటే మిక్సీ జార్లో కూడా యాడ్ చేసుకుని బ్లెండ్ చేసుకోవచ్చు ఇలా పెరుగు మొత్తం బెల్లం వాటర్లో కలిసేటట్టు ఈ విధంగా కలుపుకోండి కనీసం ఒక ఐదు నిమిషాల పాటైనా ఈ విధంగా కలుపుకోవాలి తరువాత ఇందులో ఒక కప్పు బెల్లానికి ఒక కప్పు గోధుమ పిండిని యాడ్ చేసుకోండి గోధుమ పిండిని యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా ఒకే డైరెక్షన్లో ఈ విధంగా కలుపుకోండి నెమ్మదిగా పిండి మొత్తం ఎక్కడ ఉండలేకుండా మొత్తం అంతా కూడా కలిసేటట్టు ఈ విధంగా కలుపుకోవాలి ఇలా పిండి మొత్తం స్మూత్గా కలిసిన తర్వాత సేమ్ ప్రాసెస్లో ఒకే డైరెక్షన్లో మరొక ఐదు నిమిషాల పాటు ఈ విధంగా బాగా కలుపుకోండి తరువాత ఇందులో చిటికెడు వంట సోడాని యాడ్ చేసుకోండి ఒక పావు టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ని యాడ్ చేసుకోండి తరువాత ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ వెనీలా ఎసెన్స్ని యాడ్ చేసుకోండి ఒకవేళ వెనీలా ఎసెన్స్ ఇంట్లో అవైలబుల్గా లేకపోతే అవాయిడ్ చేసేసేయండి ఇప్పుడు ఇలా యాడ్ చేసుకున్న బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా వెనీలా ఎసెన్స్ అన్నీ కూడా బాగా కలిసేటట్టు సేమ్ డైరెక్షన్లో ఇదే విధంగా కంటిన్యూస్గా కలుపుకోండి ఇలా మరొక రెండు నిమిషాలు కలిపిన తర్వాత ఫ్లోటింగ్ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటుందండి ఈ పిండి కన్సిస్టెన్సీని కొంచెం లూజ్ చేసుకోవడం కోసం ఇందులో కాచి చల్లార్చిన పాలని రెండు టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకుని ఈ విధంగా సేమ్ డైరెక్షన్లో కలుపుకోండి ఒక్కొక్కసారి ఒక్కొక్క స్పూన్ చప్పున ఈ విధంగా యాడ్ చేసుకుంటూ రెండుసార్లు రెండు టేబుల్ స్పూన్ల మిల్క్ని ని యాడ్ చేసుకుని ఈ విధంగా కలుపుకోండి ఇలా వన్ టేబుల్ స్పూన్ పాలు కలిసిన తర్వాత మరొక టేబుల్ స్పూన్ మిల్క్ ఈ విధంగా యాడ్ చేసుకుని మరొకసారి ఈ విధంగా కలుపుకోండి ఇలా రెండు మూడు టేబుల్ స్పూన్లు కాచి చల్ల వచ్చిన పాలను యాడ్ చేసుకుని కంటిన్యూస్గా కలిపిన తర్వాత పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వస్తుంది నెక్స్ట్ ఇప్పుడు వీటిని కేక్లా ప్రిపేర్ చేసుకోవడానికి ఇడ్లీ పాత్రలో ఉన్న ఈ రేఖలను తీసుకోండి మనం ఎన్ని రేఖల్లో అయితే కేకింగ్ చేయాలనుకుంటున్నామో అన్ని రేఖల్ని ఈ విధంగా తీసుకుని ఇందులో కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకోండి ఇలా అన్ని ఇడ్లీ ప్లేట్స్కి ఆయిల్ని అప్లై చేసుకున్న తర్వాత కొంచెం మైదాపిండిని ఈ విధంగా చల్లుకోండి ఇలా మైదాపిండిని చల్లుకొని ఒకసారి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఎక్సెస్ ఏమన్నా మైదాపిండి ఉంటే వాటిని రిమూవ్ చేసేసేయండి సేమ్ లో అన్ని ఇడ్లీ ప్లేట్స్ కూడా ఈ విధంగా మైదా పిండిని స్ప్రింకిల్ చేసుకోండి తర్వాత మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న కేక్ బేటర్ ఉంది కదండి దాన్ని మరొకసారి సేమ్ డైరెక్షన్లో ఈ విధంగా ఒకసారి కలుపుకోండి ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్ని తీసుకుని ఇందులో ఒక స్పూన్తో ఈ విధంగా వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేటట్టు ఇలా ఈ ని యాడ్ చేసుకోండి మరీ నిండుగా యాడ్ చేయకూడదండి ఇలా యాడ్ చేసుకుంటే సరిపోతుంది కేక్ బేక్ అయిన తర్వాత ఇది పైకి పొంగుతుంది అనమాట సో ఈ విధంగా మనకి గ్యాప్ వచ్చేటట్టు ఇలా యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ కానీ లేదంటే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కానీ యాడ్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఈజీగా బేక్ అవ్వాలనుకుంటే కింద ఇడ్లీ ప్లేట్లో కేక్ని యాడ్ చేయకుండా నెక్స్ట్ ప్లేట్ నుంచి యాడ్ చేసుకుంటే మనకి కేక్ అనేది ఇంకా ఈజీగా పర్ఫెక్ట్గా బేక్ అవుతుంది అన్ని ఇడ్లీ ప్లేట్స్ లోను ఈ విధంగా కేక్ బ్యాటర్ ని యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత ప్లేట్ ని చూపిస్తున్న విధంగా కిందకి ఒకసారి తట్టండి ఈ ఇడ్లీ ప్లేట్ ని అరేంజ్ చేసుకునేటప్పుడు ఈ హోల్స్ పైన మరొక కేక్ వచ్చేటట్టు ఈ విధంగా క్లిప్పింగ్ లో చూపిస్తున్న విధంగా అరేంజ్ చేసుకోండి మనం ఎన్ని ఇడ్లీ ప్లేట్స్ లో అయితే కేక్ బ్యాటర్ ని యాడ్ చేసుకున్నామో అన్ని కూడా ఈ విధంగా ఆల్టర్నేటివ్ కేక్ వచ్చేలాగా ఇలా అరేంజ్ చేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు వీటిని బేక్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఇడ్లీ పాత్రను పెట్టుకోండి అందులో ఏదైనా ఒక స్టాండ్ కానీ లేదంటే బౌల్ని ఈ విధంగా పెట్టుకోండి మీకు ఇంకా వీలుగా కావాలంటే కింద కొంచెం ఇసుకను కానీ లేదంటే సాల్ట్ని కానీ యాడ్ చేసుకోవచ్చు తరువాత మనం కేక్ బ్యాటర్ ఫిల్ చేసుకున్న ఈ ఇడ్లీ ప్లేట్స్ని ఈ విధంగా పెట్టుకోండి తర్వాత పైన మూత పెట్టి హై ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ వరకు బేక్ చేసుకోండి తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక పదిహేను నిమిషాల వరకు ఈ విధంగా బేక్ చేసుకోండి ఇలా బేక్ చేసేటప్పుడు మధ్య మధ్యలో ఒకసారి చెక్ చేసుకుంటూ బేక్ చేసుకోండి ఒక నైఫ్ని కానీ టూత్పిక్ని కానీ ఈ విధంగా గుచ్చి చూస్తే మొత్తం అంతా కూడా క్లియర్గా ఉండాలండి అప్పుడు మనకి కేక్ బేక్ అయినట్టు అనమాట ఇలా కేక్స్ అన్నీ బేక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి కొద్దిసేపు అదేవిధంగా ఉంచేయండి ఓ పది నిమిషాల తర్వాత ఇలా బేక్ అయిన కేక్ ప్లేట్స్ని బయటకు తీసుకుని పూర్తిగా చల్లారినివ్వండి చూడండి లాస్ట్ ప్లేట్లో మనకి కొంచెం డార్క్గా బేక్ అయింది కదా అని లాస్ట్ ప్లేట్ను మనం యాడ్ చేయకుండా ఉంచేస్తే అన్నీ కూడా ఈ కలర్లో మంచిగా బేక్ అవుతాయి అన్నమాట చల్లారిన తర్వాత ఈ ప్లేట్స్ నుంచి కేక్ని తీసుకోవడానికి ఈ విధంగా ఉన్న గరిటకి కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని ఇలా తీసుకుంటే చక్కగా కేక్ మంచిగా బయటికి వచ్చేస్తుంది చూడండి మనకి చాలా ప్లఫీగా స్పంజీగా ఉండే కేక్ అనేది రెడీ అయిపోయింది సేమ్ ప్రాసెస్లో అన్ని కేక్స్ని కూడా ఈ విధంగా తీసి పెట్టుకోండి ఫ్రెండ్స్ సూపర్ టేస్టీగా గోధుమ పిండి బెల్లంతో ఈ విధంగా స్పంజ్ కేక్లు మనకి రెడీ అయిపోయినాయి చూడండి అడుగు ప్లేట్లో యాడ్ చేసుకున్న కేక్స్ మనకి ఈ కలర్లో వచ్చినాయి అనమాట ఇవి కూడా చాలా టేస్టీగా ఉన్నాయండి బట్ ఈ ప్లేట్లో యాడ్ చేసుకోకుండా ఉంటే మొత్తం అన్ని కేక్స్ కూడా మనకి ఒకేలా బేక్ అవుతాయి ఈ కేక్స్ అన్ని కూడా చాలా చాలా సాఫ్ట్గా స్పంజీగా తింటుంటే నోరు ఊరిపోతుంటూ చాలా బాగుంటాయండి తప్పకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి కేక్ని ఇలా తుంచి చూస్తే ఎలా ఉంటుందో చూద్దాం చూడండి కేక్ ఎంత సాఫ్ట్గా స్పంజీగా ఉందో పిల్లలైతే చాలా చాలా ఇష్టంగా తింటారండి ఈ కేక్ని మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని క్లిక్ చేయండి